నిన్న ఎమ్మెల్యే గారు, కొవ్వూరు ఎమ్మెల్యే గారు టిట్కు ఇల్లుని సందర్శించడం జరిగింది. సో వైసీపీ పరిపాలన వచ్చిన తర్వాత 90% కంప్లీట్ అయిపోయిన టిట్కు ఇల్లుని పట్టించుకోలేదు. దానివల్ల ఇంకా అవి ఇంకా పాడైపోవడం జరిగింది. అదే పట్టించుకున్నట్టు ఇప్పుడు కొంతమందికి నివాసం కల్పించేవారు కదని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. సో టిట్కు ఇల్లు గురించి మీరు ఏం మాట్లాడతారు? మా ప్రభుత్వంలోనే ఆ టిక్కు ఇళ్ళు ఏమైతే ఉన్నాయో అవి మేము కట్టడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో మరి దాన్ని పట్టించుకోకుండా ఈరోజు తిథిలా వ్యవస్థకి తీసుకుని రావడం జరిగింది. కానీ మళ్ళీ తిరిగి దాన్ని మరి బాగు చేసి మరి మా అభ్యర్థి ఇక్కడ మా ముప్పటి వెంకటేశ్వరరావు గారు సోమ్యుడు పిలిస్తే పలికే వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈ కొవ్వూరు నియోజకవర్గం రావటం మా అదృష్టం. మళ్ళీ ఈరోజు మరి వాటిని అన్నింటిని కూడా పేద ప్రజలకు అందే విధంగా మేము ఇదండి చర్యలు తీసుకుంటాం. త్వరలోనే మరి భారీగా ప్రారంభించి అందరికీ కూడా అందే విధంగా ఇల్లు అందే విధంగా మేము ఇదండి చర్యలు తీసుకుని ముందుకు సాగుతాం. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి జగనన్న కాలనీలు కూడా కంప్లీట్ కావాలి 100%. మరి ఉన్నటువంటి జగనన్న కాలనీలు పూర్తి చేస్తారా, లేదంటే టిట్వీలు లాగా టీడీపీ ప్రభుత్వం కూడా చేస్తారా? అంటే ఇప్పుడు గతంలో మేము చేసిన ప్రజావేదిక కానీ ఇవన్నీ కూడా కూల్చేసాడు. మాది కూల్చేసి ధోరణి కాదు. మేము ఎప్పుడూ కూడా ప్రజలకి పక్షాన ఉంటూ ప్రజలకు న్యాయం చేసే విధంగానే మేము వాళ్ళు ఏమైతే ప్రజా సంక్షేమాలు కానీ ప్రజా అభివృద్ధులు కానీ ఏమైతే కంప్లీట్ చేయకుండా అలా ఉండిపోయినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజల పక్షాన నిలబడి మేము ఇంకా 2029 కాదు మరి 2059 వరకు ఆయన విజన్ను ఇదేంటి 2040 ఆయన ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఆ విజన్ 2040 మేము ముందుకెళ్తామని మేము తెలియజేసుకుంటున్నాం.